सुधाकर राव, शिवा, रवि, वेंकटेश, राजन, वीरंदरू लोधर बाबू इंस्पेक्टर गार ఆధ్వర్యంలో ఈ కేసును డిటెక్ట్ చేయడం జరిగిందండి. ఇమీడియట్ గా విత్ఇన్ అవర్స్ లో ఈ కేసును చేర్చడం జరిగింది. వాళ్ళందరినీ అప్రిషియేట్ చేస్తున్నాం. అట్లాగే 26వ తారీఖున కరణి దేవి అనే ఆవిడ ఆటోలో వెళుతూ ఉండగా ఆవిడ వద్ద 1:30 బంగారం కొలుసు బ్యాగులోంచి ఆటోలో దొంగతనం చేయడం జరిగింది. గోపాల్పట్నం నుంచి ఆయన పెద్దలోకి వెళ్తుండగా దాన్ని ఎంత చాకచక్యంగా మన రాధాకృష్ణ ఎస్ఐ గారి పెద్దది సూర్యనాయుడు హెడ్ కానిస్టేబుల్ రమణ తీసి హైమావతి కానిస్టేబుల్ గారు వీరందరూ మన లోదర్బాబు ఆధ్వర్యంలో ఈ కేసును కూడా డిటెక్ట్ చేయడం జరిగింది. నిన్న అరెస్ట్ చేసి వీళ్ళని రిమాండ్ పంపించడం జరిగింది. అట్లాగే నిన్న ఒక మోటార్ సైకిల్ దొంగతనం చేసిన కర్రీ నవీద్ అనే అతను 26 సంవత్సరాలు దీన్ని పట్టుకోగా అతను 4 మోటార్ సైకిల్ దొంగతనం చేసినట్టుగా చెప్పడం జరిగింది. ఆ 4 మోటార్ సైకిల్ని కూడా మనం రికవర్ చేశారు. అవి 1 టౌన్లో 1 టౌన్లో 3 2 ఒక నక్కపల్లి పోలీస్ స్టేషన్కి సంబంధించింది. ఈ 4 కూడా కాకినాడ వాస్తవ్యతను యానం దగ్గర అక్కడ నుంచి తను వాళ్ళ సిస్టర్ ఇల్లు విజయనగరంలో ఉంది అక్కడికి రోజు వస్తూ పోతూ ఉంటాడు. ఈ వచ్చినప్పుడల్లో ఒక మోటార్ సైకిల్ దొంగతనం చేసుకుని వెళ్ళి అక్కడ అమ్మడం జరిగింది. వాటితో పాటు రిసీవర్స్ ధర్మరాజు కృష్ణ అనే వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ముగ్గురిని కూడా ఈ 4 మోటార్ సైకిల్స్ రికవర్ చేసి రిమాండ్ పంపించడం జరిగింది. అట్లాగే మన ఎంఆర్పేటలో 1/7/2000 వచ్చిందిన ఒక మోటార్ సైకిల్ పోయింది. అప్పుడు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మనం ఎఫ్ఐఆర్ చేసాం. అయితే ఈయన నిన్న ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఇక్కడ ఈ స్క్రాప్ దగ్గరకు వచ్చి అమ్మడానికి ప్రయత్నం చేస్తే మనకు ఇన్ఫర్మేషన్ వచ్చి పట్టుకోవడం జరిగింది. అది కూడా మోటార్ సైకిల్ రికవర్ చేసి ఇతను అరెస్ట్ చేసి రిమాండ్ పొందుతున్నారు.